నమస్కారం సార్ అండి వాస్తు పరంగా పూజ గది ఎక్కడ ఉండాలి ఏ విధంగా ఉండాలి అంటారు శివఓం వెల్కమ్ టు మై హోమ్ లకి హోమ్ వేదిక మహావాస్తు అని మన సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను పూజ గది సనాతన హైందవ సాంప్రదాయంలో గుళ్ళో దేవుణ్ణి మనం వెళ్ళి పూజ చేసిన ఇంట్లో కూడా పూజ గది ఉండడం పరిపాటి ఇది ఇతర మతాల వాళ్ళకి వర్తించదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఆదివారమో శుక్రవారమో వెళ్తే సరిపోతుంది ఇంట్లో ఉండడం చాలా అరుదు కానీ ఇక్కడ హిందూ సాంప్రదాయంలో కంపల్సరీ ఒక చిన్న గూడైనా పెట్టుకుంటాడు పూజ గది కాకపోయినా చిన్న ఒక గూడైనా లేకపోతే చిన్న ఒక మందిరమైనా గోడ కతికించైనా పెట్టుకోవడం పరిపాటి ఎందుకనంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా మనము దెబ్బ తగిలితే అమ్మ అని అరుస్తాం కాబట్టి అమ్మ అంటే ఎవరు దుర్గా కాబట్టి ఎటు తిరిగినా కూడా మనం ఎవరికి లింకపోతాం అనుక్షణము మా భగవంతుని ధ్యాసతో సన్నిధిలో ఉంటాం సంతోషం వచ్చినా కూడా అబ్బా స్వామి మంచి పనిచేసేవని కో గుర్తు చేసుకుంటాడు బాధ వచ్చినా గుర్తు చేసుకుంటాడు కోపం వచ్చినా కూడా తిట్టుకుంటూ గుర్తు చేసుకుంటాడు కాబట్టి ఇన్ని కష్టాలు ఎందుకని చెప్పేసి ఏదైనా తనకు రావాలనుకున్నది రాకపోయినా తన రాత గురించి దేవుడిని తిడుతూ అయినా గుర్తు చేసుకుంటాడు కాబట్టి ఎట్టు తిరిగి దేవుడు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి దాళ్లలో పూజ గది అనేది ప్రధానమైనటువంటిది వేదిక మహావాస్తులో పూజ గది ఫస్ట్ ఏ వైపు ఉండాలి ఏ వైపు ఉండకూడదు ఇక్కడ చూసుకుంటే మనము మనం మొత్తం ప్రపంచంలో ఉన్న హిందూ టెంపుల్స్ అన్నీ మీరు చూడండి నైంటీ నైన్ పర్సెంట్ ఈస్ట్కి ఫేస్ చేస్తుంటాయి అంటే తూర్పుకు తిరిగి ఉంటాయి ఇంక్లూడింగ్ సూర్యనారాయణ స్వామి గుడి అక్కడ అరసెల్లి ఉండేది కాబట్టి ఏదైనా గుడి సూర్యుడు ఉదయించగానే ఆ ఉదయభాని కిరణాలు వచ్చి పాదాల మీద పడి చిన్నగా అలా వచ్చేలా ఉంటుంది సో అలాగా తూర్పుకు ఉన్నటువంటి టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని పడమరకు ఉంటాయి కానీ దక్షిణానికి ఉన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అది మహాకాళేశ్వర ఉజ్జయిని ఆయన అని అంటే మహాకాళు అని అంటారు అంటే ఎవరు కాలాన్ని అంతం చేసేవాళ్ళు కాలానికి ఎండ్ కాబట్టి ఎందుకు దక్షిణముఖమై ఉన్నారు అని అంటే మనకు నార్త్లో ఎనర్జీ పడుతుంది సౌత్లో ఎండ్ అవుతుంది సౌత్ అనేది యమస్థానం దక్షిణము యమస్థానం కాబట్టి అక్కడికి వచ్చి కాలం అంతమైపోతుంది అంటే యమస్థానానికి దగ్గర పడ్డారంటే దాని అర్థం ఏముంది ఇక ఈ మీ అధ్యాయం ముగిసిపోయింది అని అర్థం కాబట్టి ఆ రకంగా కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఈస్ట్కే మనకు ఫేస్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము చేసే పూజ అని అంటే మనము ఫలించాలి అని అంటే మనము సూర్యుడికి అభిముఖంగా కూర్చొని చేయాలి ఇది ప్రపంచంలో ద బెస్ట్ పొజిషన్ ఫర్ పూజ అయితే ఇక్కడ జనాలు ఓవర్ లాజిక్ యూజ్ చేసి అతిగా ఆలోచించి పటాలను తూర్పుకు తిప్పుతారు ఎందుకు తూర్పుకు తిరగాలని చెప్పేసి ఫలితం ఎవరికి కావాలి మీకు కావాలి పూజ ఎవరు చేస్తారు మీరు చేస్తారు భగవంతుడికి కాదు ఫలితం కావాల్సింది భగవంతుడు మీకు ఇవ్వాలి ఫలితం కాబట్టి మీరు ఏ వైపు కూర్చొని పూజ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ తప్ప పటాలు ఎటు ఉన్నాయనేది కాదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఏంటి తూర్పు మరి తూర్పులో మనం చూసుకుంటే తూర్పు తర్వాత తూర్పు ఈశాన్యము తూర్పు ఆగ్నేయము అనేక రకాలు ఉన్నాయి మళ్ళీ ఈస్ట్లో మనం చూసుకుంటుంటే ఈ సెంటర్ ఈస్ట్ ఉంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈ ఐదు భాగాల్లో మళ్ళ ఏ వైపు ఉండాలి చాలామంది ఈశాన్యము అని అంటే ఈశ్వరుడు యొక్క స్థానము భగవంతుని యొక్క సన్నిధానము అని చెప్పేసి ఈశాన్యంలో వైపు పూజ గది పెట్టేస్తారు విచ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఈశాన్యంలో ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు అక్కడ కొలువై ఉన్నాడు అంటే దాని అర్థం ఏమని అక్కడ గుడి కట్టి బ్లాక్ చేయమని కాదు అక్కడ సేద తీరాలి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలి అక్కడ కూర్చొని మననం చేసుకోవాలి ఈశాన్యంలో ఎప్పుడు కూడా పూజ గది ఉండరాదు ఇది పక్క రాసి పెట్టుకోండి ఉంటే ఏమవుతుంది నెక్స్ట్ అది ఫన్ అండ్ జాయ్ మెంటల్ క్లారిటీ కోసం ఉంటుంది అంటే నార్త్ ఈస్ట్ ఏమి ఇస్తుంది మనకు పిచ్చే క్లారిటీ ఇస్తుంది లైఫ్ ఏంటి మనం జాబ్ అయితే ఏం జాబ్ చేస్తున్నాము బిజినెస్ అయితే ఏం చేయాలనుకుంటున్నాం పదేళ్ళ తర్వాత మనకేంటి తర్వాత ఏంటి ఇలా మంచి క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీ పోతుంది ప్రత్యక్షంగా అనేక వందల ఇల్లు చూశాను అందులో చూసుకున్నట్లయితే ఈశాన్యం బ్లాక్ చేసిన వాళ్ళు దయ్యం పట్టిందనో చేతపడి చేశారనో అని జాబులు వదిలేసి దేశాటన చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆ బ్లాక్ తీసేసి క్లియర్ చేశాక శుభ్రంగా వచ్చి మళ్ళీ జాబుకు తగిలిన వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నారు అని అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈశాన్యం ఎప్పుడు కూడా మూయబడరాదు వీలైనంత ఓపెన్ ఉండాలి వీలైనంత కిటికీలు ఉండాలి వెలుతురు గాలి ధారాళంగా రావాలి కాబట్టి గోడకు చిన్న చెక్క కొట్టుకొని పటం పెట్టుకున్నారా అది ఓకే అక్కడ దీపం పెట్టుకుంటున్నారా అది ఓకే కానీ మూసి పెట్టరాదు పూజ గది కట్టే రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఇంకెక్కడ పెట్టాలి ఈశాన్యంలో కానకపోతే ఇంకా నెక్స్ట్ సౌత్ ఈస్ట్ అని అంటే అగ్నిస్థానం అక్కడ తీసుకెళ్ళి కూడా పెట్టరాదు ఎందుకు మీరేమో కూల్గా ఏసీలో కూర్చొని భగవంతుని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు పొయ్యి దగ్గర పెడతారు అని అంటే ఆ శాఖ వేడి ఉండకూడదు మరి ఈశాన్యం ఉండకూడదు తర్వాత ఆ ఈశాన్యం ఆగ్నేయం ఉండకూడదు మరి మధ్యలో మిగిలిన ప్లేస్ ఏంటి అని అంటే నార్త్ నార్త్ ఈస్ట్ 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 సౌత్ ఈస్ట్ ఈ మూడు ప్లేస్లు ఉన్నాయని అంటే తూర్పు తూర్పు ఆగ్నేయము తర్వాత తూర్పు ఈశాన్యము ఈ మూడు ప్లేస్లో పెట్టుకోవచ్చు అంటే ఈశాన్యం ఒక ఐదు అడుగులు వదిలేసి ఇంక ఇక్కడ నుంచి ఆగ్నేయం నుంచి ఐదు అడుగులు వదిలేసి మధ్యలో ఉన్న భాగంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ద బెస్ట్ ప్లేస్ పూజ సో అప్పుడు ఏమవుతుంది పటాలు పడమలను చూస్తుంటాయి మీరు తూర్పును చూస్తుంటారు పూజ చేస్తారు ఇది అత్యుత్తమమైనది నా ఇంట్లో కూడా అలాగే ఉంది ఇక రెండవ పొజిషన్ ఏంటి ఇది ఫస్ట్ పొజిషన్ ఇక రెండవ పొజిషన్ మనం చూసుకుంటే పటాలు దక్షిణాన్ని చూస్తుంటే మనము ఉత్తరాన్ని చూస్తూ ఉంటాం ఉత్తరం కుబేర స్థానం భూధర స్థానం భూధరుడు అని అంటాం అంటే బిజినెస్కు సంబంధించిన స్థానం ఉత్తరము చంద్రుడికి సంబంధించింది మనశ్శాంతికి సంబంధించింది కాబట్టి మనము ఉత్తరానికి పటాలు పెట్టి మనం ఉత్తరాన్ని చూస్తూ పటమేమో దక్షిణాన్ని చూస్తుంటుంది అలా కూడా పూజ చేసుకోవచ్చు ఇది రెండవ బెస్ట్ ప్లేస్ ఇక్కడ ఇంకోలాజిక్ దక్షిణం మనం చూడొద్దన్నాం కదా మరి దక్షిణం యమస్థానం కదా మరి పటాలు ఎలా చూస్తాయనంటే నేను ముందే చెప్పాను పూజ ఫలితం ఎవరికి కావాలి మీకు కావాలి ఎవరికి భగవంతుని కాదు రూల్స్ ఎవరికి ఉన్నాయి మీకు భగవంతుని కాదు కాబట్టి మీరు ఏ వైపు తిరిగి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ తప్ప పటాలది కాదు రైట్ ఇది ఒకటి ఇక ఇది సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే ఆ అది సెకండ్ ప్లేస్ డబ్బును బాగా తీసుకొస్తుంది కాబట్టి కనీసం ఒక దేవుడి విగ్రహం కానీ పటం కానీ మనం పెట్టుకొని ఉండండి ఎక్కడ ఉత్తరానికి ఇప్పుడు ఇక మూడవ ప్లేస్ ఏంటి ఎస్పెషల్లీ సదరన్ కర్ణాటక బెంగళూరు అక్కడంతా ప్రాక్టీస్ చేసేది ఏంటంటే ఇందాక చెప్పాను చూడు విపరీత లాజిక్ అని అక్కడ పటాలు తూర్పును చూస్తూ వాళ్ళు పడవలను చూస్తారు పటాలు తూర్పును చూస్తుంటాయి వాళ్ళ లాజిక్ ఏంటి దేవుడు తూర్పుకు కదా మనకు ఉండేది కాబట్టి పటాలను తూర్పుకు తిప్పుదాం మనం పడవలను చూస్తూ పూజ చేద్దామని చాలా చోట నేను చూశాను కొంతమంది వాస్తు పండితులు కూడా అలా పెడుతున్నారు కానీ అది న్యూట్రల్ అని అంటే మంచి ఫలితం ఇవ్వదు చెడు ఫలితం ఇవ్వదు తూర్పు ఉత్తరాలు పాజిటివ్ ఇస్తే పడమర న్యూట్రల్ ఇస్తే దక్షిణం నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పడమరకు పెట్టి చేసిన పూజ నిరుపయోగం అవుతుంది అటువంటిప్పుడు పూజ ఎందుకు చేయడం మీరు ఖర్చులు ఎందుకు పెట్టుకోవడం రైట్ మెడిటేషన్ అంటారా మీరు ఎక్కడైనా మైండ్ సెట్ చేసుకుంటే చేసుకోవచ్చు బెస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అవుతుంది మిగతా ఎక్కడైనా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏమంటున్నా మనము వేద మంత్రాలతో షోడోపచారాలతో చేసే పూజ మీకు ఫలితాన్ని ఇవ్వాలి మనం పూజ చేసేటప్పుడు సూర్యుడికి ఆరోగ్యం వదులుతామని చేస్తాం మరి సూర్యుడు వెనక ఉంటే నువ్వెక్కడ వదులుతారు కాబట్టి సూర్య భగవానుడు ప్రత్యక్ష భగవానుడు అంటే కనిపించే దేవుడు ఎవరు సూర్యుడు ఒక్కసారి సూర్యుడిని ఒక ఒక ఒక్క రోజుకు లేదా ఒక గంటకు పక్కకి అల్లకల్లోలం అయిపోతుంది ప్రపంచం అంతా అంతటి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు ఆయనకు వీపిస్తే అది పూజ ఎలా అవుతుంది కాదు కాబట్టి మనం ఏం చెప్పుకుంటున్నాము పడమరకు మనము ఫేస్ చేసి కూర్చొని చేసేది న్యూట్రల్ అంటే అది మంచి ఫలితాలనివ్వదు ఇక దక్షిణానికి పెట్టి చేసేది ఇది అన్నిటికన్నా అధమం అనంటే వరస్ట్ కండిషన్స్లో ఏముండాలి ఉండాలి అంటే గతించిన మన పితరులు ఉండాలి తాతలు ముత్తాతలు అబ్బలు ఎవరైతే కీర్తి శేషులు అంటారు చూడు అనంటే వాళ్ళు ఇక్కడ నుంచి శేషం అని అంటే కంప్లీట్గా వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు దక్షిణానికి ఉండాలి వాళ్ళు దక్షిణము యమద్వారం దగ్గర మనం పెట్టుకో ఏ రూమ్లో అయినా దక్షిణపు గోడకు పెద్దవాళ్ళ పటాలు ఉండాలి దేవుడి పటాలు ఉండకూడదు ఒక్కరిది తప్ప ఎవరిది పంచముఖ హనుమానిది మనం పెట్టుకోవచ్చు ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఈస్ట్ సౌత్ ఈస్ట్లో సౌత్ సౌత్ ఈస్ట్లో పంచముఖ హనుమాన్ను పెట్టుకోవడానికి ఉంది ఎందుకంటే ఆయన అఖండమైన శక్తి కలిగిన వాడు కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మిగతా ఏ దేవుని పటాలు అలా పెట్టడానికి లేదు సో ఇది పూజ గది ఏ వైపు తిరిగి మనం కూర్చొని చేస్తే అని అంటే పూజ గది ఏ వైపుకుంటే ఫలితాలు వస్తాయి అనేది విషయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శివండి